హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 565కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అనమాట, ఇది బడ్జెట్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్, దీన్ని అన్బాక్స్ అయితే చేశాను. అలాగే ఇక్కడే ఈ ప్రొజెక్టర్ని గివ్ అవే కూడా అయితే అనౌన్స్ చేశాను. చాలామందికి ఈ అన్బాక్సింగ్ వీడియో నోటిఫికేషన్ అయితే వెళ్ళినట్లేదు, సో వ్యూస్ కూడా అయితే ఎక్కువ రాలేదు. సో దీనికి సంబంధించిన వీడియో లింక్ అనేది నేను పైన కార్డ్స్లో అయితే వదిలేసాను, అక్కడి నుంచి మీరు వీడియో చూడకపోతే చూసి మీరు గివ్ అవేలు అయితే పార్టిసిపేట్ చేయగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. టెక్ న్యూస్లోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు వచ్చేసరికి సాటర్డే, సో ఒక గివ్ అవేని అయితే అనౌన్స్ చేయాల్సిన రోజు అనమాట. సో ఈరోజు వచ్చేసరికి నేను హై ఫీచర్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే గివ్ అవే కింద అయితే అనౌన్స్ చేయబోతున్నాను. యాక్చువల్గా దీనికి 10,000 లైక్స్ అయితే ఇచ్చాను టార్గెట్, బట్ ఒకసారికి మనం చూసుకుంటే 9,800 లైక్స్ వరకు అంటే టార్గెట్ అయింది. ఇంకా 200 లైక్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, బట్ ఒకసారికి ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఏదో ఒకటి గివ్ అవే ఇవ్వాలి కాబట్టి. సో ముందుగా వచ్చేసరికి దీన్ని అయితే నేను ఇచ్చేయబోతున్నాను. ఎప్పుడులాగే కంప్యూటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ ఇయర్ ఫోన్స్ అయితే వీడియో అయితే కనిపిస్తుంది, దీన్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ పిక్ కామెంట్లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి లోడ్ కామెంట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం 9,608 కామెంట్లు అయితే వచ్చినాయి, మొత్తం 97 పేజెస్ అయితే ఉన్నాయి. ఈచ్ వన్ పేజ్లో వచ్చేసరికి 100 కామెంట్స్ అయితే స్టోర్ అయి ఉంటాయన్నమాట. సో నేను అందరికి ఇవ్వలేను కాబట్టి ఒకరినైతే నేను పిక్ చేస్తాను. సో ఎవరికి వచ్చినా మిగిలిన వాళ్ళు అయితే బాధపడమాకండి, మన ఛానల్లో ఇంకా గివ్ అవేలు అయితే రన్ అవుతున్నాయి, అక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయగలరు. ఈరోజు కూడా నేను ఒక గివ్ అవేని అయితే అనౌన్స్ చేశాను, అక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయగలరు. సో ఈరోజు ఒకరినైతే విన్నర్ని పిక్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను టెక్ న్యూస్ నుంచి పిక్ చేయాలి, బట్ ఒకసారికి ఈ ఇయర్ ఫోన్స్ నేను అన్బాక్స్ చేసి గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు ఇందులోంచి పిక్ చేస్తాను ఆ రోజు చెప్పాను. తర్వాత దీని తర్వాత ఉన్న వీడియోస్ అన్నింటిలో నేను టెక్ న్యూస్ నుంచి పిక్ చేస్తున్నాను. లాస్ట్ టైం కూడా టెక్ న్యూస్ నుంచి ఒకటి పిక్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసరికి మొత్తం పేజెస్ అయితే లోడ్ అవ్వడం మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎవరైతే విన్ అవుతారు మీరు వచ్చేసరికి నాకు ఈ వీడియో కింద ఒక కామెంట్ అయితే పెట్టాలి, ఐఆమ్ విన్నర్ అని చెప్పి. సో తర్వాత నేను మీకు ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తాను, ఆ మెయిల్ ఐడికి మీరు నాకు మీ ఫుల్ అడ్రస్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి ర్యాండమ్ పిక్ విన్నర్ అని చెప్పి ఉంది. సో దీన్ని ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, క్లిక్ చేయగానే ఎవరి పేరు వస్తే వాళ్ళకి నేను ఇది పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి పక్షపాతం అయితే ఉండదు. నేను ఓకే, సో క్లిక్ చేయగానే వెంటనే మనకి ఇక్కడ ఆరో పేజీలో 577 కామెంట్ అనమాట. తన పేరు వచ్చేసరికి మనోజ్ అంగూరు అంగూరు, ఓకే అదే పేరు మనోజ్ అంగూరు. సో థ్యాంక్ యూ ఫర్ గివ్ అవే అని చెప్పేసి అన్న అని తన ఫోన్ నెంబర్ కూడా అయితే ఇచ్చారు. సో నేను ఫోన్ నెంబర్ అయితే హైడ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఫోన్ నెంబర్ ఈమెయిల్స్ చూపిస్తుంటే వాళ్ళని టార్చర్ పెడుతున్నారంట. సో అందుకని, సో తన లింక్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే తన ఛానల్లోకి అయితే ఎంటర్ అవుతాం. సో చూడొచ్చు తన ఛానల్ ఇది. సో ఇక్కడ తన ఛానల్లో URL నేను కాపీ చేస్తున్నాను. సో మనోజ్ గారు మీరు వచ్చేసరికి గివ్ అవే అయితే విన్నర్ అయ్యారు. సో మీరు వచ్చేసరికి నాకు 3 డేస్ లోపు ఈ వీడియో కింద ఒక కామెంట్ అయితే పెట్టాలి, ఐఎమ్ ది విన్నర్ అని. సో అప్పుడు నేను మీకు ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇదే ఏదైతే ఛానల్ ఐడితో కామెంట్ చేశారో అదే ఛానల్ ఐడితో అయితే మళ్ళీ నన్ను కామెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. నేను చూసుకోవాలిగా, రెండు క్రాస్ చెక్ చేసుకుంటా. ఒకవేళ 3 రోజుల్లోపు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వకపోతే ఇది నెక్స్ట్ సాటర్డే నేను టెక్ న్యూస్ నుంచి ఒకరిని పిక్ చేసి వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది అనమాట. ఈ 3 రోజుల్లోపు మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ నుండి. హానర్ మన ఇండియాలో ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుంది, దానికి వచ్చేసరికి వీళ్ళు ఎక్స్ అని చెప్పేసి టీచ్ చేస్తున్నాను. గతంలో మనం ఒకసారి మాట్లాడుకున్నాం, ఇది వచ్చేసరికి హానర్ 9X అని చెప్పేసి కూడా మనకు తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు వచ్చేసరికి వీళ్ళు ఇదే మొబైల్ని అయితే ఇండియాలో తీసుకొస్తామన్నారు. సో ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది, ఈ నెల 14వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. బట్ ఒకసారికి వీళ్ళు ఏం మొబైల్ తీసుకొస్తున్నారు, ఇందులో వచ్చరికి వీళ్ళు హానర్ 9X అలాగే హానర్ 9X ప్రో ఈ రెండు మొబైల్స్ అయితే తెచ్చారు. హానర్ 9X ఇప్పుడు తెచ్చి ఉపయోగం లేదు, ఎందుకంటే అందులోసరికి వీళ్ళు కిరిన్ 710F ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అదే కనుక వీళ్ళు 9X ప్రో తీసుకొస్తే బెటర్, అందులోసరికి కిరిన్ 810 ప్రాసెసర్ యూజ్ చేశారు. అది మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో ఈక్వల్ అని చెప్పచ్చు, ఇంకా బెటర్గానే ఇది స్కోర్ అయితే చేసింది. సో ఆ మొబైల్ తీసుకొస్తే బెటర్ కానీ వీళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో అది కూడా 2020లో 9X తెచ్చి ఉపయోగం అయితే ఉండదు. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి చాలా న్యూస్ అయితే ఉంది. ఇప్పుడు శాంసంగ్ వచ్చేసరికి మనకి 11వ తారీఖున మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతుంది. అది ఏ మొబైల్స్ అనేది తెలియట్లేదు, కానీ మనకున్న సమాచారం బట్టి వీళ్ళు S20 అలాగే Fold 2 ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుసు. దీనికి సంబంధించి వీళ్ళు ఒక టీజర్ను కూడా అయితే రివీల్ చేశారు. ఈ టీజర్లో చూసుకుంటే మనకి ఏదైతే గెలాక్సీ ఓడ్ ఉందో, ఈ గెలాక్సీ ఓడ్లో ఏ లెటర్స్ అయితే మిస్ అయినాయి, సో అందరూ ఇక్కడ వచ్చేసరికి S20 Fold 2 అనుకుంటున్నారు. మరి నేను అనుకోవడం ఏ లెటర్స్ మిస్ అయినాయి కాబట్టి వీళ్ళు ఏ సిరీస్ని ఏమైనా తీసుకొస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. బట్ ఏం తీసుకొస్తారు చూడాలి. ఈ సారి వచ్చరికి వీళ్ళు S20, S20 Plus అలాగే S20 Ultra అని చెప్పేసి 3 మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే వచ్చేసరికి ఈ మొబైల్స్లోని ఏవైతే కెమెరా పనితో
ఉంటుందో. సో కెమెరా పనితనం అనేది చాలా టాప్ రేంజ్లో ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. అంటే హువావే ఇప్పటి వరకు చూసుకుంటే టాప్ రేంజ్లో అవుతుంది కెమెరా పనితనంలో. సో దాన్ని మించి అయితే ఉంటుంది అంటున్నారు. అలాగే ఒకసారి ఇందులో కెమెరాలో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, సో ఫీచర్స్ అనేవి చాలా లిమిట్గా ఉంటాయి అన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఫీచర్స్తో కంపేర్ చేస్తే కెమెరాస్లో లిమిట్గా ఫీచర్స్ ఉన్నప్పటికీ మనకి ప్రో లెవెల్ ఫోటోగ్రఫీ అయితే ఉంటుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా అలాగే ఒకసారికి శాంసంగ్ ఫోల్డ్ కూడా సంబంధించి ఒక చిన్న క్లిప్ అయితే వీడియో ప్లే చేస్తున్నారు. ఇక్కడ ఒకసారికి ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది, ఫోల్డ్ 2 అనమాట. సో ఇందులో బ్యాటరీ కూడా చూసుకుంటే వీళ్ళు 3000 mAh బ్యాటరీ లోపే ఉంటాయి, 2 సెల్స్ అయితే ఉంటాయి అన్నట్టుగా సమాచారం వస్తుంది. అంటే మనకి ఇంతకుముందు వీళ్ళు ఫోల్డ్ 1 తీసుకొచ్చినప్పుడు కూడా 2 బ్యాటరీస్ని అయితే యూజ్ చేశారు, అదే రకంగా 2 బ్యాటరీస్ ఇందులో కూడా అయితే ఉంటాయని చెప్పి అయితే ఇందులో ఒకసారికి వీళ్ళు 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక అలాగే ఈ శాంసంగ్ S20 సిరీస్కి సంబంధించిన బ్యాక్ కేసెస్ ఏవైతే ఉంటాయో, సో అవి కూడా అయితే రివీల్ అయినాయి అనమాట. కొన్ని బ్యాక్ కేసెస్ అయితే బయటకు వచ్చినాయి, ఫోల్డబుల్ బ్యాక్ కేసెస్. ఇక్కడ కనుక చూసుకుంటే వీటి కెమెరా మోడ్యూల్ ఏ రకంగా ఉండబోతుంది అనేది అయితే తెలుస్తుంది. ఇక అలాగే వీళ్ళు ఇక్కడే వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ను కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వీటికి సంబంధించిన ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. గతంలో ఆల్రెడీ యానిమేషన్ క్లిప్ అయితే బయటకు వచ్చింది, ఇప్పుడు ఒకసారికి కలర్ వేరియంట్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ చూస్తే వీళ్ళు బ్లాక్ వైట్ తో పాటు ఈసారి స్కై బ్లూ కలర్ ను కూడా యాడ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ S10 లైట్ అలాగే సరికి Note 10 లైట్ ఈ రెండు మొబైల్స్ ని తీసుకురాబోతున్నది మనం ఎప్పటి నుంచి అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు January 7 CES కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో నడుస్తుంది కదా, అక్కడైతే ఈ మొబైల్స్ ని లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు బయటకు కూడా వచ్చినాయి. ఈ మొబైల్ ని మన ఇండియాలో కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు S10 లైట్ కి సంబంధించిన టీజర్ అనేది మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా స్పాట్ అయింది అనమాట. Note 10 లైట్ కానివ్వండి, S10 లైట్ కానివ్వండి, చూసుకున్నట్టయితే ఈ రెండు మొబైల్స్ ఏవైతే బ్యాక్ బాడీ ఉందో ఈ ప్లాస్టిక్ బాడీ అయితే రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. S10 లైట్ కి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియోస్ కూడా అయితే బయటకు వచ్చేసినాయి. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్ని బయటకు అయితే వచ్చేసినాయి. సో వీటి స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే S10 లైట్ మనకి డిస్ప్లే ఒకసారి 6.7 ఇంచెస్ అయితే ఉండబోతుంది. ఇది ఒకసారి సూపర్ ఎమోలెడ్ ప్లస్ అని చెప్పి వీళ్ళు అయితే టీజ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ ఒకసారి ఇన్ఫినిటీ ఓ అంటే పంచబోల్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. అలాగే ఒకసారి ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉండబోతుంది. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా చూసుకుంటే మనకి గతంలో ఉన్న సమాచారం బట్టి ఇందులో ఆప్టికల్ ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేయబోతున్నారు, అల్ట్రాసోనిక్ అయితే కాదు. ఇక ఈ మొబైల్లో స్టోరేజ్ చూసుకుంటే 128 GB ఉండబోతుంది, ర్యామ్ చూసుకుంటే 6 GB ఉంటుంది. ఇక ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 855 ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేయబోతున్నారు. రేర్ సెట్ కెమెరాస్ చూసుకుంటే 3 కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 MP, సెకండరీ కెమెరా 12 MP, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 5 MP, ఇది మైక్రో సెన్సార్ అన్నట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళు డెప్త్ సెన్సార్ని మిస్ చేసినట్టున్నారు. ఇక ఫ్రంట్ కెమెరా ఒకసారి 32 MP ఉంటుంది, Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో. ఇక బ్యాటరీ కూడా చూసుకుంటే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అంటే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నేనే ఈ మొబైల్కి అయితే తీసుకురావచ్చు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మన ఇండియాలో 43,000 నుంచి 45,000 వరకు ఉండొచ్చు అని చెప్పి ప్రస్తుతానికి అయితే సమాచారం ఉంది. ఈ మొబైల్ని మనకి ఫ్లిప్కార్ట్లో దర్శనం ఇచ్చిందంటే త్వరలో మన ఇండియాలోకి అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నారు. ఇక Note 10 లైట్ కనుక చూస్తే ఈ మొబైల్లో కూడా మనకి సేమ్ అదే డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది, బట్ ఒకసారికి ఇందులో మనకి సూపర్ ఎమోఎల్ఈడి డిస్ప్లే వాడుతున్నారు ప్లస్ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేయట్లేదు. ఇక ఇందులో కూడా స్టోరేజ్ చూసుకుంటే 128 GB, ర్యామ్ చూసుకుంటే 6 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే ఏ ప్రాసెసర్ అని చెప్పట్లేదు కానీ, సో గతంలో ఏమైనా సమాచారం బట్టి చూసుకుంటే వీళ్ళు ఇందులో 9810 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో రేర్ సెట్ కెమెరాస్ చూసుకుంటే మనకి 12 MP కెమెరాస్ 3 అయితే ఉంటాయి అనమాట. 3 ఒకటోసారికి ప్రైమరీది, ఇంకోటోసారికి అల్ట్రా వైడ్ యాంగిల్, థర్డ్ కెమెరా ఒకసారి టెలిఫోటో లెన్స్ అని తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా ఒకసారి 32 MP ఉంటుంది, Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ అనేది ఈ మొబైల్కి అయితే ఉండబోతుంది. సో మనం స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే రెండిట్లోనూ మనకి ఇంచుమించు ఒకే స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. జస్ట్ మనకి బ్యాక్ సైడ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో, సో ఇది ఒకసారికి మనకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అలాగే ఒకసారికి ఇది Note 10 లైట్లో వస్తుంది, అదేమో S10 లైట్లో అయితే వస్తుంది. ఇందులో మనకి పెన్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట నోట్ సిరీస్కి వచ్చేసరికి. దీని ప్రైస్ కూడా 50,000 లోపు అయితే ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ Note 10కి ఇప్పుడు సెక్యూరిటీ అప్డేట్ని అయితే వీళ్ళు అందించారు. ఈ సెక్యూరిటీ అప్డేట్ ద్వారా మీకు January 7 సెక్యూరిటీ ప్యాచ్ని అయితే వీళ్ళు అందిస్తున్నారనమాట. ఓన్లీ ఫ్లాగ్షిప్ కేటగిరీ అనే కాదు, వీళ్ళు వచ్చేసరికి ఏ సిరీస్ కూడా ఇప్పుడు January సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒకసారి A10, A10S, A20, A30, A50 ట్యాబ్లెట్లో చూసుకున్నట్టయితే Tab S5e వీటికి వచ్చేసరికి వీళ్ళు జనవరి సెక్యూరిటీ ప్యాచ్ని అయితే అందించినట్టుగా అయితే తెలుస్తుంది. శాంసంగ్ సెక్యూరిటీ ప్యాచ్ విషయంలో ఇప్పుడు కొంచెం ముందడుగులో అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. రీసెంట్గా చూసుకుంటే పిక్సెల్ సిరీస్కి వచ్చింది, తర్వాత ఇప్పుడు Note 10 సిరీస్కి వీటికైతే వచ్చింది జనవరి సెక్యూరిటీ ప్యాచ్. ఇక అలాగే శాంసంగ్ రీసెంట్గానే సౌత్ కొరియాలో చూసుకుంటే వీళ్ళు A51 అలాగే A71 ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసేసారు. అది లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే లాంచ్ చేసేసారనమాట. సో వీళ్ళకి అదో సెంటిమెంట్ అనుకోవచ్చు. వీటి ఇంకా సేల్స్కి అయితే వీళ్ళు తీసుకురాలేదు. ఇప్పుడుసరికి ఈ మొబైల్స్ని వీళ్ళు యూరోప్లోకి అయితే ఎంటర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు 3 టీజర్స్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో ఒకటి వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే టీజ్ చేస్తున్నారు. ఇక రెండోది వచ్చేసరికి ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో వస్తుందని చెప్పి టీజ్ చేస్తున్నారు. మూడోది వచ్చేసరికి లాంగ్ బ్యాటరీ లైఫ్ని అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు. సో బాగానే ఉంది, బట్ ఒకసారికి మనకి ఏదైతే ఇందులో A51 ఉంది, ఇది ఒకసారికి 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇక A71 చూసుకున్నట్టయితే 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. సో వీళ్ళు A51కి ఫాస్ట్ ఛార్జింగ్ టీజ్ చేయడం కూడా అనవసరం అని చెప్తాను. సో తర్వాత చూసుకుంటే మనకి వివో నుంచి
వచ్చేసి వివో S1 Pro ఈ మొబైల్ వచ్చేసరికి నిన్న మన ఇండియాలో అయితే లాంచ్ చేసేసింది. సో ఈ మొబైల్ మనం అనుకున్నట్టుగానే ప్రైస్ అయితే ఎక్కువలో తీసుకొచ్చింది. ఆల్రెడీ మొబైల్ని ఫిలిపీన్స్లో అయితే లాంచ్ చేశారు, అక్కడ 22,000 రూపాయలు ఎంతో దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు ఇండియాలోకి వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి 19,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ మొబైల్ సంబంధించి ఆల్రెడీ మన గతంలో స్పెసిఫికేషన్స్ మాట్లాడుకున్నాం, బట్ ఒకసారి ఇండియాలోకి వచ్చింది కూడా ఒకసారి స్పెసిఫికేషన్ చక్కగా చెప్పేస్తాను. ఈ మొబైల్ డిస్ప్లే ఒకసారి 6.38 inches అయితే ఉంటుంది, 19.5:9 ఎక్స్పెక్ట్ రేషియాతో ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లేకి ఒకసారి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఇంకా స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 8 GB ఉంటుంది. ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 665 ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెస్ మనం Realme 5 చూడొచ్చు, అలాగే ఒకసారి Redmi Note 8 కూడా అయితే చూడొచ్చు. ఇక రేసైడ్ కెమెరా చూసుకుంటే మనకి 4 కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా ఒకసారి 48 MP, సెకండరీ కెమెరా 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 MP డెప్ సెన్సార్, ఫోర్త్ కెమెరా కూడా 2 MP. ఇది ఒకసారి మైక్రో సెన్సార్. ఈ సేమ్ కెమెరా సెటప్ కూడా మీరు Realme 5S అలాగే ఒకసారి Redmi Note 8 అయితే చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా ఒకసారి 32 MP ఉంటుంది, ఆండ్రాయిడ్ 5 అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ అనేది ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ని వచ్చేసరికి వీళ్ళు సేల్లో కూడా అయితే తీసుకొచ్చేసారు. దీని ప్రైస్ 19,990 అంటే చాలా ఎక్కువైందని చెప్పాలి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి 10,000-12,000 రూపాయల మధ్యలో దొరికే మొబైల్స్ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇక ఈ మొబైల్ని మీరు ICICI క్రెడిట్ కార్డ్ కానీ మీరు డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి మీరు పర్చేజ్ చేసినట్టయితే 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది ఒకసారి January 31 వరకే ఈ ఆఫర్ అయితే నడుస్తున్నట్టుంది. అలాగే ఒకసారి 1 time స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా అయితే వీళ్ళు ఇస్తున్నారు, అది కూడా మీకు January 31 వరకు అయితే ఉంటుంది. ఇంతేకాకుండా జియో కొన్ని ఆఫర్స్ భుజాన్ని వేసుకొని వస్తుండగా 12,000 రూపాయల వరకు వీళ్ళు కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు, అది కూడా January 31 వరకు అయితే ఉండబోతుంది. సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం నన్ను అడిగితే ఇంత ప్రైస్ పెట్టి కొనే మొబైల్ అయితే కాదు, ఇంకా తర్వాత మీ ఇష్టం. సో తర్వాత చూసుకుంటే మనకి వన్ ప్లస్ సిఈఎస్లో వచ్చేసరికి ఒక కాన్సెప్ట్ మొబైల్ని అయితే తీసుకురాబోతుందని చెప్పి గతంలో మనం మాట్లాడుకున్నాం. ఇది ఒకసారి ఒక ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ కావచ్చు అని చెప్పి కూడా అనుకున్నాం, బట్ ఒకసారి ఇప్పుడు చూస్తే వన్ ప్లస్ అయితే ఒక టేజర్ని అయితే రివీల్ చేసింది. ఈ టేజర్లో వచ్చేసరికి వీళ్ళు ఇన్విజిబుల్ కెమెరాస్ని అలాగే ఒకసారి కలర్ షిఫ్టింగ్ గ్లాస్ టెక్నాలజీని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఈ టీజర్ ద్వారా అయితే తెలుస్తుంది. సో ఈ టీజర్ బట్టి చూసుకుంటే మనకి ఏదైతే బ్యాక్ కెమెరాస్ ఉంటాయో ఇవి వచ్చేసరికి మనకి కనబడకుండా మనకి బ్యాక్ బాడీ గ్లాసెస్తో పాటు అయితే కలిసిపోయి ఉంటాయి అనమాట. చూడాలి మరి ఎటువంటి టెక్నాలజీని ఇక్కడ తీసుకురాబోతున్నారు అనేది. సో తరాన్ని చూసుకుంటే మనకి Xiaomi Mi 10 ఈ మొబైల్ ఒకసారి February 1 అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకి గతంలో ఆల్రెడీ రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే లీక్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకి బెజల్స్ అయితే అసలు ఏమీ కనిపించట్లేదు, అలాగే ఎటువంటి పంచ్ హోల్స్ వాటర్ డ్రాప్ నాచ్లు కూడా ఈ మొబైల్కి అయితే లేవు. దీన్ని బట్టి పాపప్ కెమెరా టెక్నాలజీతో ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు, లేదంటే అండర్ డిస్ప్లే కెమెరాని ఏమైనా యూజ్ చేస్తున్నారు అనేది అయితే తెలియట్లేదు. మరోసారికి ఈ మొబైల్ మాత్రం February 1 వీళ్ళు ఫ్లాగ్షిప్ కేటగిరీలో అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే షౌమీ సెక్యూరిటీ కెమెరాస్లో ఒక బగ్ ఉంది, అందువల్ల వచ్చేసరికి గూగుల్ వాళ్ళ సపోర్ట్ని అయితే ఆపేసిందని చెప్పేసి నిన్నే మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్న సంగతి తెలుసు కదా. ఇప్పుడు వచ్చేసరికి షౌమీ అయితే ఇది కన్ఫర్మ్ చేసింది, వీళ్ళు వచ్చేసరికి ఆ బగ్ని అయితే క్లియర్ చేశారు. ఎవరైతే వీళ్ళ కస్టమర్స్ ఉన్నారో ఈ కెమెరా కొన్న కస్టమర్స్కి వీళ్ళు అపాలజీ కూడా అయితే సారీ అయితే చెప్తున్నారన్నమాట, మీకు ఇలాంటి సెక్యూరిటీ పరమైన ఇబ్బంది కలిగినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి గూగుల్ సపోర్ట్ అయితే త్వరలో దీనికి రాబోతుంది, వీళ్ళు గూగుల్ పోలీస్కి వచ్చేసరికి వీటిని రిపోర్ట్ని అయితే అందించబోతున్నట్టుగా షౌమీ అయితే చెప్తుంది. ఇక అలాగే షౌమీ వచ్చేసరికి తమ ఏవైతే మొబైల్స్ ఉంటాయో సో మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు ఓన్ UIని అయితే యూజ్ చేస్తూ ఉంటారు, MIUIని. దాంట్లోనే మనకి డైలర్ కానివ్వండి అలాగే మెసెంజర్ కానీ చూసుకున్నట్టయితే వాళ్ళ UIతో బిల్డ్ చేసిన అంటే వాళ్ళ కస్టమ్ యాప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చరికి వీటిని గ్లోబల్గా లాంచ్ చేసే ఏవైతే మొబైల్స్ ఉంటాయో చైనా దాటి అవతల సైడ్ రిలీజ్ చేసే మొబైల్స్లో వీళ్ళు గూగుల్ డైలర్ని అలాగే గూగుల్ మెసెంజర్ని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం, అంటే డేటా లీక్స్ అలాంటివి ఏమి జరగకుండా ఉండడం కోసం అవుట్ సైడ్ లాంచ్ చేసే ఏవైతే మొబైల్స్ ఉంటాయి వీటిలో వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు గూగుల్ డైలర్ని అలాగే గూగుల్ మెసెంజర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. సో గూగుల్ డైలర్ వచ్చిందంటే మీకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉండకపోవచ్చు మేబీ. ఇక అలాగే Redmi K20 వచ్చేసరికి ఇప్పుడు Android 10 అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మీకు MIUI 11 ఈ అప్డేట్ అయితే వస్తుంది. ఈ అప్డేట్లో వచ్చేసరికి మీకు December 4 సెక్యూరిటీ ప్యాచ్ను కూడా వీళ్ళు అయితే అందిస్తున్నారు. సెక్యూరిటీ పరమైన కొన్ని బగ్స్ కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా Redmi K20 వాడుతున్నా లేకపోతే అవుట్ సైడ్ మీరు MI 90 వాడుతుంటే సో రెండింటికి వచ్చేసరికి Android 10 అప్డేట్ అనేది రోల్ అవుట్ అయితే అవుతుంది. సో తరాన్ని చూసుకుంటే మనకి గూగుల్ నుంచి Google Pixel 4a ఈ మొబైల్ అయితే తీసుకురాబోతుందని చెప్పి రీసెంట్గా మనం మాట్లాడుకుని ఈ మొబైల్ సంబంధించిన ఇమేజ్ కూడా ఒకటి లీక్ అయింది, అది కూడా మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్లో కనుక చూసుకుంటే గతంలో వీళ్ళు వచ్చేసరికి Pixel 3a అలాగే Pixel 3a XL అయితే తీసుకొచ్చారుగా. ఇప్పుడు ఇందులో ఒకే వేరియంట్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు, Pixel 4a ఒకటే ఉంటుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో డిస్ప్లే సైజ్ కూడా చూసుకుంటే 5.81 inches మనకి బెజల్లెస్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుంది పంచుబోల్తో అని చెప్పేసి కూడా సమాచారం అయితే ఉంది. సో ఫైనల్ను చూసుకుంటే మనకి LG G సిరీస్లోను V సిరీస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే తీసుకొస్తుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి జీ సిరీస్ సంబంధించి వీళ్ళు నెక్స్ట్ తీసుకురాబోయే G9 ఈ మొబైల్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి, అంటే ర్యాండర్ వీడియో కూడా అయితే బయటకు వచ్చింది అనమాట. ఈ మొబైల్ ఒకసారి వీళ్ళు MWC ఈవెంట్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ గతంలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ సో వీళ్ళు MWC ఈవెంట్లో G8 అయితే తీసుకొచ్చారు, ఇప్పుడు ఒకసారికి G9 అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో ఒకసారికి రేర్ సైడ్ చూసుకుంటే వీళ్ళు 4 కెమెరాస్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళు అందరిలాగా గొప్పలు పోకుండా ఇచ్చులు పోకుండా కెమెరా మోడ్యూల్ ఉందో దాని అయితే చేంజ్ చేయలేదు. సో ఎప్పుడు
తీసుకొచ్చే విధంగానే వీళ్ళు తీసుకొచ్చారు. బట్ ఒకసారి ఒక కెమెరాని పెంచారంటే ఇక అలాగే ఒకసారికి వీళ్ళు ఇంకో గొప్పలు కూడా పోలేదు. అంటే 3.5mm ఆడి జాక్ని అయితే తీయలేదు. సో ఎల్జీ తన జాబులు అయితే తను వెళ్ళిపోతుంది. బట్ ఒకసారికి కొంచెం తొందరగా మార్కెట్లోకి తీసుకొచ్చి మార్కెట్ని పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగల యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పి కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.